పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడేది, పాకిస్తాను 4 ముక్కలుగా విడిపోద్ది, బలూచిస్తాన్, సింధ్, పంజాబ్ ఇట్లా ఇట్లా 4 ముక్కలుగా విడిపోద్ది ఆర్థిక సంక్షోభం వల్ల. సరైన నాయకత్వం లేకపోతే దేశం విచ్ఛిన్నం అయిపోద్ది. మన అదృష్టం దేశం బలమైంది, కానీ మన జీవితాలు నాశనం అయిపోతాయి, మీ అభివృద్ధి నాశనం అయిపోతుంది. మీకు మోసం చేసే నాయకులు కావాలా, మభ్యపెట్టే నాయకులు కావాలా, పాంజీ స్కీమ్స్ లాంటి ఆలోచన విధానంతో నాయకులు కావాలా, లేదంటే కష్టంతో వాళ్ళు భుజం కాసే నాయకులు కావాలా అనేది నిర్ణయించుకోవాలనేది మీరు దయచేసి మెసేజ్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అలాంటి వ్యక్తులు ఎక్కువ రావాలి. నా ఒక్కడి మీద అనేది నేను ఆలోక, ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో, ప్రతి జిల్లా కేంద్రంలో ఎక్కువ వివేకంతో ఉన్నవాళ్ళు, ఎక్కువ బాధ్యత తీసుకోగలిగేవాళ్ళు, ఎక్కువ దేశం కోసం నిలబడగలిగేవాళ్ళు, సమాజం హితువును ఆలోచించేవాళ్ళు, కులాలని దాటి ఆలోచించేవాళ్ళు, మతాన్ని దాటి, పరిధిని దాటి ఆలోచించేవాళ్ళు, ఇలాంటి వ్యక్తులు మీరు ఎన్నుకోకపోతే ప్రజలు నష్టపోతారు.